నమస్కారం. జిల్లా సమగ్ర సమాచార నివేదికకు స్వాగతం. వివిధ జిల్లాల్లో జరిగిన ముఖ్య పరిణామాలు, ఘటనలను ఈ నివేదికలో అవలోకనం చేసుకుందాం. అందులో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లాలో జరిగిన ముఖ్య ఘటనలను సమీక్షించుకుందాం. ఇందుకోసం మనతో ఉన్నారు వనపర్తి జిల్లా కేంద్రం నుంచి మా ప్రతినిధి బాలస్వామి మల్యాల. చెప్పండి బాలస్వామి గారు, వనపర్తి జిల్లాలో కోవిడ్-19 పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు జిల్లాలో 952,574 మందికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్ష నిర్వహించగా 25,938 మంది పాజిటివ్ గా నమోదైంది. అందులో 25,619 మంది వారు కోలుకున్నారు. 314 మంది కోవిడ్-19 సంబంధిత అనారోగ్యంతో మృతి చెందారు. ప్రస్తుతం కేవలం 5 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా జాగ్రత్తలు పాటించడం వల్ల మరియు వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పవచ్చు. జిల్లాలో కోవిడ్-19 టీకాకరణ ఏ విధంగా జరుగుతోంది? జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 103% మందికి మొదటి డోసు, 100% మందికి రెండవ డోసు వేశారు. అలాగే 15 నుండి 17 సంవత్సరాల వయసు వారికి కూడా 96% మందికి మొదటి డోసు, 89% మందికి రెండవ డోసు వేసినట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రామచంద్రరావు చెప్పారు. ఇక బూస్టర్ డోసు విషయానికి వస్తే హెల్త్ కేర్ వర్కర్లకు 85% మందికి, ఫ్రంట్ లైన్ వారియర్లకు 39% మందికి, 60 సంవత్సరాలు పైబడిన వారికి 4,222 మందికి ఈ బూస్టర్ డోసు వేశారు. మొత్తం పైన వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ విషయంలో 5వ స్థానంలో ఉందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి చెప్పారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ఏ విధంగా సాగుతోంది? 54,104 మందిని 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వారికి 455 మంది మైగ్రేటెడ్ పిల్లలు కూడా గుర్తించారు. వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకుని 54,559 మందికి గాను మొదటి రోజే 52,842 మందికి పోలియో చుక్కలు వేశారు. అలాగే రెండవ రోజు 2,418 మందికి, అనగా 4.43% మందికి పోలియో చుక్కలు వేశారు. మొత్తం 55,260 మందికి పోలియో చుక్కలు వేయడంతో 101.29% ఈ పోలియో వ్యాక్సినేషన్ నమోదైంది. జిల్లాలో ప్రతి గ్రామము, పట్టణాలలోని ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలియో చుక్కలు వేసే కేంద్రాలు ఏర్పాటు చేసి మర్నాడు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేశారు. అందరికీ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వనపర్తి జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగుకు రైతులు ఏ విధంగా ఆసక్తి చూపుతున్నారు? వనపర్తి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు గా 225 ఎకరాలలో రైతులు సాగు చేసేలా చూసింది. రాబోయే సంవత్సరంలో 6,000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగును చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులకు ఆయిల్ పామ్ సాగు గురించి అవగాహన కల్పించేందుకు దాదాపుగా ఇప్పటి వరకు 550 మంది రైతులను ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు తీసుకెళ్లి అక్కడి పంటలను చూసేలా చర్యలు తీసుకోవడంతో రైతులంతా సాగుకు ముందుకు వస్తున్నారు. తర్వాత అండి, వనపర్తి జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేశారా? వర్షాకాలంలో వరి కొనుగోలుకు రైతులకు అనుకూలంగా ఉండే విధంగా జిల్లాలో 239 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 244,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని 45,005 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేశారు. 103 మంది మిల్లర్స్ కు సీఎంఆర్ కింద కేటాయించారు. అంతేకాకుండా రైతుల ఖాతాలలో 479 కోట్ల రూపాయలు జమ చేసినట్లు జిల్లా సివిల్ సప్లైస్ శాఖ మేనేజర్ అనిల్ కుమార్ చెప్పారు. రైతుల వద్ద నుండి ధాన్యాన్నంతా కొనుగోలు చేసి వారికి ఎలాంటి గన్ని బ్యాగుల సమస్య గానీ, ట్రాన్స్పోర్ట్ సమస్య గానీ లేకుండా చూశామని ఆయన చెప్పారు. వనపర్తి జిల్లాలో ఇటీవల ముఖ్యమంత్రి పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభాలు ఎలా జరిగాయి? ముఖ్యమంత్రి గారు ఈ నెల 8వ తేదీన వనపర్తి పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో ముఖ్యంగా 44.5 కోట్ల రూపాయలతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ భవనాన్ని ముఖ్యమంత్రి ముందుగా ప్రారంభించారు. అలాగే 51.70 కోట్ల రూపాయలతో వనపర్తిలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా చేపట్టినటువంటి మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అనే కార్యక్రమాన్ని వనపర్తి నుండి ప్రారంభించారు. దాంతో పాటు నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో మాట్లాడుతూ వనపర్తిలో ఏర్పాటు చేయనున్న బైపాస్ రోడ్డుకు 100 కోట్లైనా సరే ఇస్తాను, రోడ్లు పూర్తి చేయండి అని చెప్పి మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. అలాగే మరునాడు ఉద్యోగార్థులంతా ప్రకటన కోసం టీవీలో చూడమని, అసెంబ్లీలో నేనే స్వయంగా ప్రకటిస్తానని ఇక్కడ నుండే ప్రకటించడం ఉద్యోగార్థులకు చాలా సంతోషాన్ని కలిగించింది. వనపర్తి జిల్లాలో కోవిడ్ తదితర విషయాలు తెలియజేసిన ధన్యవాదాలండి. అదండి వనపర్తి జిల్లా నుంచి మా ప్రతినిధి బాలస్వామి మల్యాలు అందించిన జిల్లా సమగ్ర సమాచార నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.